నమస్తే, నేను డాక్టర్ వెంకటాచారి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. ఇక్కడ నేను ఫ్లోరిడాలో ఉన్నానండి. ఈ ఫ్లోరిడాలో ఇక్కడ ఈ బే ఏరియా, తాంపా బే ఏరియా పక్కన డోవర్ అనే ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఉన్నాను నేను. అక్కడ హోమం అది చేశాము. సో అక్కడి నుంచి హరికేన్ వెళ్ళిన డిస్టెన్స్ అవన్నీ ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. అలానే రాత్రంతా కూడా ఎలా ఉంది వాతావరణాన్ని వీడియో తీసాము, వాటిని మీకు పెడతాను. సో మాకు భయంకరమైన ఫ్లడ్డింగ్ జరుగుతుంది, మొత్తం పవర్ లైన్స్ అన్ని పోతాయి, కింద పడిపోతాయి, అవన్నీ బాగా చెప్పారు. ఆ న్యూస్లో అన్నీ కూడా మా ఏరియాకి తప్పైనాయి అనమాట. ఎందుకంటే హోమం జరిగింది కదా, మేము పెద్ద ఎత్తున హోమం చేయడం మూలంగా 50 నుంచి 100 మైళ్ళ రేడియస్లో ఎక్కడ కూడా పెద్దగా అవాంఛనీయ సంఘటన జరగలేదు. అక్కడక్కడ చిన్న చిన్న చెట్టు కొమ్మలు పడిపోయి ఉండొచ్చు, తప్పితే ఫ్లడ్డింగ్ వచ్చేసేసి రోడ్లన్నీ నిండిపోయి జనాలు కదలలేని పరిస్థితి అయితే రాలేదు. కొద్దిగా ఎక్కడన్నా నీరు ఎక్కువగా ఉన్న చోట డౌన్లోకి నీరు పల్ల మెరుగు అన్నట్టుగా కొద్దిగా డౌన్లోకి వెళ్ళి ఉండొచ్చు. సో వాళ్ళు 8 ఫీట్, 5 ఫీట్ నుంచి 8 ఫీట్ దాకా ఫ్లడ్డింగ్ అవుతుందన్నారు. కానీ 1 ఫీట్ కూడా అవ్వడం కష్టమైంది. అవి ఇప్పుడు మాట్లాడుకుందాం మనము. సో దాంతో మనకి ఒక క్లారిటీ వస్తుంది. మళ్ళీ నేను మొత్తం అనాలిసిస్ చేసి తర్వాత చెప్తాను మీకు. 26 సెప్టెంబర్ సాయంకాలం 5 ఇంటికి ఈ గల్ఫ్ ఆఫ్ మెక్సికో అని ఎక్కడైతే రాస్తుందో, ఈ ఎర్రగా ఉన్న దాని దగ్గర, అక్కడి నుంచి హరికేన్ వెళ్ళిందండి. మేము హోమము ఈ డోవర్ అన్న ప్లేస్లో ఇక్కడ చేసాము. ఇక్కడ శ్రీచక్ర ఫార్మ్స్ వాళ్ళు ఫార్మ్స్ ఉన్నాయి. వాళ్ళ మైదానంలో చక్కగా మన గిరి ఆవులు ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఒక చిన్న షెడ్ వేశారు. ఆ షెడ్లో కొద్దిగా క్లీన్ అది చేసుకొని అక్కడ మేము హోమం చేసాము. అక్కడి నుంచి మనకి హరికేన్ వెళ్ళిన డిస్టెన్స్ 153 మైళ్ళు. ఇది ఈ క్లియర్ వాటరు ఇదంతా కూడా ఫ్లడ్డింగ్ అయిపోతుంది, 8 ఫీట్ పైనే ఫ్లడ్డింగ్ అవుతుందని చెప్పి అన్నారు. ఏమైందో రిపోర్ట్స్ చూద్దాము. అయితే ఆ క్లియర్ వాటర్ దగ్గర మనకి ఇక్కడ మెడేరా బీచ్ అని ఉంది. అది దాదాపు 37.69 మైళ్ళు ఉంది. ఇక్కడ 1 ఫీట్ వాటర్ వచ్చింది అని విన్నాను నేను. సో 1 ఫీట్ అంటే మామూలుగా మన వర్షాలకే వచ్చేస్తాయి, కానీ ఇక్కడ 8 ఫీట్ అన్నారు. 1 ఫీట్ రావడమే కష్టమైంది. క్లియర్ వాటర్లో కూడా ఎంత వచ్చిందో తెలుస్తుంది. ఇది తాంపా, ఈ తాంపా బే ఏరియా అంటారు కదంతా. సో ఇక్కడ ఎలా ఫ్లడ్డింగ్ అయింది, ఏంటి స్టామ్ సర్జ్ ఏమైనా అయిందా? స్టామ్ సర్జ్ అంటే ఏం లేదు, సముద్రం పొంగి ఆ నీళ్లు లోపలికి వచ్చేస్తాయి అన్నమాట. ఎంత హైట్కి వస్తాయో దాన్ని స్టామ్ సర్జ్ ఫీట్లో లెక్క పెడతారు. 5 ఫీట్ 6 ఫీట్ అట్లా నీళ్ళు వచ్చేస్తాయి, సముద్రం నీళ్ళు లోపలికి. సో అది హరికేన్స్ వచ్చినప్పుడల్లా వస్తాయి. సో అయితే ఇక్కడ వచ్చాయా లేదా అనే సమస్య, అది చూద్దాము. కానీ పైకి ఇట్లా వెళ్తున్న కొద్దీ మనకేంటంటే హరికేను మీకు యా ఇక్కడ సిడార్ కీ ఈ ప్రాంతంలో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఈ ప్రాంతంలో వచ్చి తగిలింది. ఇది ఇక్కడ బ్రహ్మాండమైన ఫ్లడ్డింగ్ జరిగిందని విన్నాను. ఆ విషయాలన్నీ స్టామ్ సర్జ్ జరిగిందని విన్నాను. సో చూద్దాం మనం, మనకి రిపోర్ట్స్ వచ్చిందో తెలుస్తుంది. అది చాలా దూరం మనకి. ఇదైతే నేను చెప్పాను కదా, మనం హరికేన్కి ఎప్పుడన్నా హోమం చేస్తే 50 నుంచి 100 మైళ్ళ డిస్టెన్స్లో మనకి ప్రొటెక్షన్ ఉంటుంది. సో నిన్న సరసోటా కౌంటీ అని ఉంది. అది కింద ఎక్కడో ఉంటుంది. అది దాదాపు ఒక అది కూడా ఒక 60 మైళ్ళ డిస్టెన్స్లో ఉంటుంది మనకి ఇక్కడ నుంచి. అంటే ఎయిర్ డిస్టెన్స్ మేము క్యాలిక్యులేట్ చేస్తాం, రోడ్ డిస్టెన్స్ కాదు. రోడ్డు మీద వెళ్తే 70-80 మైళ్ళ పైనే ఉంటుంది. ఎయిర్ డిస్టెన్స్ అంటే ఇట్లా స్ట్రైట్ లైన్లో డిస్టెన్స్ చూస్తే ఒక 60 మైళ్ళు ఉంటుంది. ఆ 60 మైళ్ళలో కూడా స్టామ్ సర్జ్ 1 ఫీట్ అయిందని విన్నాను. యాక్చువల్గా అక్కడ కూడా 1-6 ఫీట్ దాకా వస్తుందని అన్నారు, రాలేదు. సో ఇవి ఈ పొద్దున న్యూస్లు. దీంతోపాటు కొన్ని వీడియోలు నేను చేశాను, రాత్రంతా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. వాటిని కూడా జోడించి దీనికి పెడతాను, జాగ్రత్తగా చూడండి. సో ఈ యజ్ఞము ఫలితం ఇచ్చిందా లేదా అన్నది ఇంపార్టెంటు. అది చాలా ఫలితాన్ని ఇచ్చింది. ఆ విషయం మళ్ళీ మనం మాట్లాడదాము. ఉంటానండి. ఓం. ఉదయం 11:07 అయింది. తాంపా సిటీ దగ్గర ఒక 25 మైళ్ళ దూరంలో మేము ఉన్నాము. ఇక్కడ ఫామ్, మణిబాబు గారి ఫామ్ ఉంది అక్కడ. శ్రీచక్ర ఫామ్స్ అంటారు వాటిని.
సో అందులో మేము హోమం చేసాము. హోమం చేసిన తర్వాత గంటన్నరకి పరిస్థితి ఇది, గంటన్నర కూడా కాదు గంటకి ఈ పరిస్థితి ఉంది. చక్కగా ఎండ వచ్చి చక్కటి వాతావరణం ఏర్పడింది. సో చూడాలి, ఇలానే సాయంకాలం కూడా ఇలా ఉంటే, రేపు పొద్దున కూడా ఇలా ఉంటే మా హోమం ఫలించినట్టే లెక్క. సో దాదాపు ఈ హోమము ఒక 50 మైళ్ళ నుంచి 100 మైళ్ళ లోపల పరిస్థితిని చక్కదిద్దుతుంది. దానికోసం వేచి ఉన్నాము. ఓం ఓం. ఇవాళ 26 సెప్టెంబర్ గురువారము, మధ్యాహ్నం 1 గంట అవుతోంది. నేను హోమం చేసిన ప్లేస్కి ఒక 8 మైళ్ళ దూరంలో హ్యాంప్టన్ ఇన్ అన్న హోటల్లో ఉన్నా. సో ఇది వాతావరణ పరిస్థితి, చక్కగా ఉంది, మంచిగా మబ్బులు, ఎండ, గాలి లైట్గా ఉంది. ఇవాళ సాయంకాలంకి ఎలా ఉంటుందో చూడాలి. సాయంకాలం కూడా వీలైతే హోమం చేద్దామని అనుకుంటున్నాం, చూద్దాం. ఓం. హోటల్ హ్యాంప్టన్ ఇన్, 26 సెప్టెంబర్ గురువారం సాయంకాలం 9 గంటలైంది. ఈ సమయంలో మీరు ఈ చెట్లను చూస్తున్నారు, ఈ మాత్రం గాలి ఉంది, భయంకరమైన గాలు వీస్తాయన్నారు. ఇక్కడ కొంతవరకు వీచినాయి, డౌట్ లేదుగో, ఇప్పుడు కూడా అలా ప్రతి శబ్దం చేస్తున్నాయి, డౌటే లేదు. వర్షం నీళ్ళు చూస్తున్నారు కదా, సామాన్య వర్షమే ఇది. రోడ్డు మీద జనాలు తిప్పుతూనే ఉన్నారు ఇక్కడ పడితే అక్కడ. సో ఇది విశేషం అన్నమాట, ఇది ప్లాంట్ సిటీ అంటారు. సో ఇక్కడి నుంచి హరికేన్ సెంటరు దాదాపు 160 మైల్స్ దూరం నుంచి వెళ్ళింది. సో అందుకనే తలాసీలో చేద్దాం అనుకున్నా కానీ మనకి ప్లేస్ లేదు, ఇక్కడే దొరికింది. ఇక్కడైతే హ్యాపీగా ఉన్నారు అందరూ, ఎక్కడ డిసాస్టర్స్ పెద్దగా లేవు. అయినా న్యూస్ ఐటెంలో వచ్చినప్పుడు మళ్ళీ మనం కలిసి మాట్లాడుకుందాం. రాత్రి 1 గంట 5 నిమిషాలైంది, అంటే శుక్రవారం తెల్లవారుజామున అనమాట. ఇక మాకు తెల్లవారుతుంది ఇప్పుడు. సో ఈ ప్లాంట్ సిటీ దగ్గర నిన్న హోటల్ నుంచి తీస్తున్న దృశ్యం ఇది. మీరు చూస్తున్నారు, ఎక్కడా కూడా ఫ్లడ్డింగ్ ఎక్కడా లేదు, అంతా కూడా వర్షం పడిన సూచనలు ఉన్నాయి. లైట్గా గాలి కూడా ఆల్మోస్ట్ ఆగిపోయింది. చూసారు అక్కడ జెండా చూడండి ఎట్లా ఎగురుతుంది, అంతవరకే. అదే కాదు, అంతేగాని కొట్టేసుకోవట్లేదు ఇక్కడ. సో ఇది పరిస్థితి, అంటే కంప్లీట్గా ఇక్కడ కంట్రోల్లోకి వచ్చిందని చెప్పచ్చు. సో యజ్ఞం బ్రహ్మాండంగా ఫలించిందని చెప్పచ్చు. చూడండి కార్లు కూడా హ్యాపీగా సేఫ్గా వెళ్ళిపోతున్నాయి. గురువారం రాత్రి దాటి 12 దాటి 1 గంట 5 నిమిషాలైంది ఇప్పుడు, అంటే శుక్రవారం తెల్లవారుతోంది ఇప్పుడు. సో ఆ సమయంలో ఇది ఉదయం 6:10 కావస్తోంది. చూస్తున్నారు ఇదే హోటల్ నుంచి ప్లాంట్ సిటీలో కొద్దిపాటి వర్షం పడింది, గాలి పూర్తిగా స్తంభించినట్టుగానే ఉంది, ఏమాత్రము గాలి ఉన్నట్టు కనిపించట్లేదు. ట్రాష్ ట్రక్ వాడు వచ్చాడు, అది విశేషము. గాలికి జెండా కూడా కదలటం లేదు. కాబట్టి మొత్తం ఇక ఈ ప్రాంతంలో మనకి లేనట్టే. 27 సెప్టెంబర్ ఉదయం 7:10 కావస్తోంది, తెల్లవారుతోంది, ఇంకా సూర్యుడు ఉదయించలేదు. కానీ మన వెనకాల ఇంకా హోటల్లోనే ఉన్నాను. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు వాతావరణం ఎలా ఉందో చూడండి, ఎక్కడా గాలి అంటూ లేదు, వర్షం లేదు, చినుకులు పడుతున్నాయి. జెండా చూశారు కదా కదలకుండా హ్యాపీగా అలా ఉందో. సో దీని ప్రకారం మనకి వాతావరణం చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది, ఎటువంటి అవాంఛనీయ ఘటన ఇక్కడ జరగలేదనిపిస్తోంది. అయినా సరే మనము న్యూస్ రిపోర్ట్ని బేస్ చేసుకుందాం. కొంత డ్యామేజ్ అయితే అయ్యి ఉంటుందేమో ఎక్కడన్నా, అది చూడాలి. ఓ